ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగా ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే యోగాను భారతదేశానికి పుట్టినిల్లుగా భావిస్తారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. 2014 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి సమావేశంలో యోగా దినోత్సవం గురించి చర్చించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలిసేలా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రధాని కోరారు. దీనికి అన్ని దేశాలు ఆమోదం తెలుపగా 2015 సంవత్సరం నుంచి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక పరిస్థితి, పని ఒత్తిడితో పాటు ఇతర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే దైనందిన జీవితంలో ప్రతిరోజు కనీసం ఓ అర్ధగంటైనా యోగా చేయాలంటున్నారు నిపుణులు. యోగాతో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వక్తలు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. యోగా మీ శారీరక నొప్పిని తగ్గించడంలో, మొత్తం చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యోగా రక్త ప్రసరణ మెరుగుపరచడం, అలసటను తగ్గించడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. యోగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆందోళన, నిరాశ, ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుంది. యోగా కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కోర్ కండరాలతో సహా ఇది శరీర భంగిమ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. యోగా వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.